कलेक्टर आफीस की మేము పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనే ప్రజలతో ఒక మెమరాండం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీసుకు పోతే అదేదో నేరమో ఘోరమో పాపమో చేసినట్లా ఈ పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. అసలు ఇది ప్రభుత్వము ఉందా లేదా? ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదు. మేమేమన్నాం, ఒక మెమరాండం ఇచ్చేపోయినాం కలెక్టర్ గారికి. అది కూడా ఎక్కడికక్కడ బిర్జీలు రహదారులకు అడ్డం పెట్టి పోలీస్ జీపులు పెట్టి ఆంక్షలు పెట్టి ముందస్తుగానే రాత్రే ఇండ్లకి ఏదో దొంగతనాలు చేసిన వాళ్ళు దోపిడీలు చేసిన వాళ్ళని అరెస్టులు చేసే విధంగా ముందస్తుగానే అరెస్టులు చేసినారు. అంతేకాకుండా ఈరోజు కలెక్టర్ ఆఫీసుకి పెద్ద ఎత్తున పోతుంటే నిర్బంధించి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అనే 8 టౌన్ అనే ఇది లేకుండా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలాంటివి స్వేచ్ఛగా ఎవరైనా ప్రశ్నించాలి అనుకుంటే స్వేచ్ఛగా యథేచ్ఛగా కలెక్టర్ ఆఫీస్కి దర్జాగా పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకొని హ్యాపీగా వాళ్ళు సంతోషపడే విధంగా పోలీసు ప్రొటెక్షనే గవర్నమెంటే కలిగించే విధంగా చేసింది. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే కనీసం ఇళ్లలో నుంచి కూడా బయటకు రాకుండా వీళ్ళేదో దొంగతనాలు చేసిన వాళ్ళు దోపిడీలు చేసిన వాళ్ళు ఒక రౌడీ షీటర్లలో అట్లా ముద్ర వేస్తూ ఎక్కడికక్కడ కేసులు పెడుతూ అన్యాయం అరెస్టులతో ఈరోజు తేటతెల్లమైంది గవర్నమెంటు. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని హెచ్చరిస్తున్నాం.